ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఉద్యోగ సంఘాల నేతలతో ఏపీజేఏసి నేతలు బొప్పరాజు వెంకటేశ్వర్లు సమావేశమయ్యారు. ఇప్పటికే ఉద్యమ కార్యాచరణ ప్రకటించినట్లు 9వ తేదీ నుంచి ఉద్యమం ప్రారంభమవుతుందన్నారు. ఎన్నిసార్లు సీఎం జగన్ న్యాయం చేయాలని కోరినా పట్టించుకోలేదన్నారు. నిజాయితీగా కష్టపడి పోరాటం చేస్తున్నామని తెలిపారు ఆయన. ఒకవైపు బడ్జెట్ ప్రవేశపెట్టే ఈ తరుణాల్లో ఇప్పుడు ఉద్యమం చేయకపోతే భవిష్యత్తులో మా బకాయిలకి చెల్లింపులు ఉండవు, మా జీతాలు చెల్లింపులు ఎప్పుడు ఇస్తారో తెలియదు, మా పెన్షన్లు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితుల్లో వెళ్ళిపోతామనేటువంటి ఒక అభద్రతా భావంతో కేవలం మా ఉద్యోగులకి న్యాయం చేయాలని నిజాయితీగా బయటకు వచ్చి ఈరోజు ఏపీజేఏసీ అమరావతి పక్షాన ఉద్యమాన్ని మొదలు పెడుతున్నాం. రకరకాలుగా కొంతమంది మాట్లాడవచ్చు, గతంలో అంత పెద్ద ఉద్యమం చేస్తే మధ్యలో వదిలేశారని. ఉద్యమాలు చేసినప్పుడల్లా ఏదో కొంత సాధిస్తూనే ఉంటారు, నాయకత్వం మీద నమ్మకం ఉండాలి. మేము నిజాయితీగానే కష్టపడ్డాం, నిజాయితీగానే ఉద్యమం చేశాం, కానీ ప్రభుత్వం మాట తప్పింది, మేము తప్పలేదు. ప్రభుత్వాన్ని నమ్మాం, తప్పకుండా మా సమస్యలు పరిష్కరిస్తుందని. ప్రభుత్వానికి కొంత సమయం ఇచ్చాం, కరోనా నేపథ్యంలో వాళ్ళకున్న ఇబ్బందుల్లో మనకు చేయకపోతారా అనుకున్నాం. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాం, తప్పకుండా మళ్ళా ఉద్యమం మొదలుపెట్టామంటే మరి గతంలో ఉద్యమం ఆపినప్పుడు ఆ రోజు సాధించుకున్నాం. మరలా అవి సమయానికి ఇస్తారనుకున్నాం, ఇవ్వలేదు. అనేక పండగలు కూడా ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేశాం, ఎవరూ వినని పరిస్థితుల్లో, ఎక్కడా మాకు సమాధానం రాని పరిస్థితుల్లో, ఎవరు మాకు హామీ ఇవ్వలేని పరిస్థితుల్లో ఈరోజు ఉద్యమానికి వచ్చాం. మరి ఈ ఉద్యమాన్ని, నిజాయితీగా మొదలుపెట్టిన ఉద్యమాన్ని మీరు ఉద్యోగులకు కూడా పిలుపునిస్తున్నాను మీ ద్వారా. అందరూ 9వ తారీఖు మొదలుపెట్టే ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామి కాండి. ఈరోజు ప్రభుత్వ ఉద్యోగుల తరఫున పోరాటం ప్రారంభించినటువంటి ఏపీజేఏసీ అమరావతి తరఫున ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కార్యాచరణ ప్రకటన జరిగింది. కార్యాచరణ ప్రకటిస్తారని కర్నూలు మహాసభలోనే, రాష్ట్ర మహాసభలోనే అనౌన్స్ చేయడం, 26 రాష్ట్ర కార్యవర్గంలో కూడా ప్రకటించిన తర్వాత ఇవాళ ఉద్యోగుల పక్షాన, ఉద్యోగుల సమస్యల పట్ల, న్యాయమైన డిమాండ్స్ కోసం ఎవరు ముందుకు రానప్పుడు ఏపీజేఏసీ అమరావతి నాయకత్వం రాష్ట్ర కమిటీగా ఒక అడుగు ముందుకేసి ఇవాళ ఉద్యోగ సమస్యల కోసం పోరాడాలని కంకణం కట్టుకోవడం జరిగింది. అయితే కొంతమంది మీడియా మిత్రులు కానీ సోషల్ మీడియాలో కానీ ఇవాళ ఉద్యోగుల పట్ల ప్రజల్లో లేనిపోయిన తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే ప్రభుత్వంలో కూడా కొంతమంది పెద్దలు కూడా ఉద్యోగులు ఏదో ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేస్తున్నట్టు, ఈ ఉద్యమం ప్రభుత్వానికి వ్యతిరేకమైన ఉద్యమంగా చిత్రీకరించే ప్రయత్నాలు చేస్తున్నారు. మేము ఒకటే స్పష్టంగా చెప్పదాచం, ఇవాళ మా డిమాండ్లన్నీ కూడా ఎక్కడ చర్చకు పెట్టమంటారు చెప్పండి, మీడియా సమక్షంలో పెడతారా, ఉన్నతాధికారుల సమక్షంలో పెడతారా, రాజకీయ నాయకుల మధ్య పెడతారా, ప్రతిపక్షాల మధ్య పెడతారా చెప్పండి. ఈ డిమాండ్స్ అన్నీ కూడా ఇవాళ ఏపీజేఏసీ అమరావతి నాయకత్వం సిఎస్ గారికి ఇచ్చినటువంటి 13వ తారీఖు ఇచ్చినటువంటి 50 పేజీల డిమాండ్లో ఏ ఒక్క డిమాండ్ అయినా సరే ఇది తప్పు, ఇది అన్యాయంగా పెట్టారు, ఇది ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేశారు పెట్టారని చెప్తే ఈ ఉద్యమాన్ని విరమించుకోవడానికి ఎటువంటి అభ్యంతరం లేదు.